చేయడం జరుగుతుంది. అలానే నవాబ్పేటతో పాటు మన ఇస్లాంపేట మన ఈపూర్పాలను కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ కొంతమందిని పచారి షాప్కి రానిట్లేదని అలానే దోవలు కట్టడం వేశారని తప్పు ఈ అనాగరికమైనటువంటి ఆలోచనలు ముస్లింస్ నేను అందరికీ అప్ చేసుకొని సేకండ్ ఇచ్చాను. తప్పు అలా రాదు, అంత తేలిక రాదు. మేము తిరుగుతామా? ప్రతిరోజు తిరుగుతాం. ఎక్కడ ఉందంటే అక్కడికి వచ్చాం. అలానే మీ ఇళ్ల పక్కన వాళ్ళు ఇంకా మానవత్వంతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది గమనించగలరు. ఒకటి, ఏడుగురికి వెళ్తే నలుగురు రోగం లేదు, ముగ్గురికి మాత్రమే వచ్చింది. వాళ్ళిద్దరికి సిమ్టమ్స్ లేవు అంటే కోలుకొనే ఖచ్చితంగా అందరు బయటకు వస్తారు. వీళ్ళ కాంటాక్ట్స్ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టిన వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది, ఎవరికి రోగం లేదు. రెండో పాయింట్ ముఖ్యమైనది. మూడోది అసలు గుర్తుపెట్టుకోండి, వీళ్ళని వేరుగా చూడొద్దు. వీళ్ళు రేపు మళ్ళా మన పక్కన నుంచి కూర్చునే వాళ్ళే 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఒకరినొకరు మళ్ళా వాళ్ళ బాధ్యత ప్రకారం హబ్ చేసుకోవాల్సిందే. తప్పు ఇది. మనం ఒకరినొకరు ఇలాంటి సందర్భంలోనే ఒక స్పష్టమైన అవగాహనతో ఉండాలి. లేదు నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఎస్ నువ్వు మానవత్వంగా సహాయం చేయి, ఇది మనిషి అంటే. అంతేగాని మతం ఎవడో ఒకటి ఏదో ఒక మతం పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు. మానవత్వానికి మించిన మతం ఏదీ లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉంది, ఎస్ డిగ్రీ తీసుకో. దట్ ఈజ్ రియల్ హ్యూమనిజం. నీ మతంలో ఉన్నా కానీ ఇదే ఉంటుంది అంతరార్థం. అది ఖురాన్లో ఉన్నా, బైబుల్లో ఉన్నా, భగవద్గీతలో ఉన్నా, అంతిమంగా లోపల సారాంశం ఇదే ఉంటుంది. దూరంగా పెట్టద్దు. వాళ్ళు ఏమి తప్పు చేయలేదు. అనుకోకుండా ఒక చిన్న పొరపాటు జరిగింది. చాలా చాలా చిన్న పరిధిలోనే ఆ రోగం పరిమితమైంది. చీరాల మొత్తం రాష్ట్రంలోని ఎక్కువ కేసులు ముస్లింస్ ఏరియా మొత్తం రెడ్ జోన్గా ప్రకటించారు. అబద్ధం ఇది. మేము తిరుగుతామా? చనిపోయిన 70 సంవత్సరాల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకి నేను చేతులు పట్టుకొని ఓదార్చి రావడం జరిగింది. అందుకని మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ పోలీసులు రేతిరి బోళ్ళు కాపలా కాస్తున్నారు, అలా కావాల్సిన మంచి చర్యలు వస్తున్నారు. ఆశా వర్కర్లు ఉన్నారు, అలానే పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్లు అయితే రేతిరి బోళ్ళు తిరుగుతున్నారు. ఏ చిన్న సమాచారం వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, కాకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ మనం అందరం సమిష్టిగా సమన్వయంగా ఎదుర్కోవాలని చెప్తే కులం మతమని పెట్టి వేరుగా ఉండటం కరెక్ట్ కాదు. ఇంకేదేమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ సర్దుబాటు చేయడం జరిగింది. ఏదైనా సరే అర్ధరాత్రైనా మా దృష్టికి తీసుకురండి. ఈ ప్రాంతంలో అయితే ఎస్ఐ గారు యాక్టివ్గా ఉన్నారు, సెక్రటరీ గారు యాక్టివ్గా ఉన్నారు, మెడికల్ స్టాఫ్ వీళ్ళంతా కూడా నేను వస్తున్నాను కూడా తెలవదు 10 నిమిషాల ముందు తెలుసు. సర్ప్రైజింగ్ వస్తే వీళ్ళందరూ కూడా హాజరవటం నిజంగా వీళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. అలానే మతం కాకపోయినా వేరే మతస్తులైన ఇక్కడ వేవర్స్ పెద్ద చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఎనీ టైం ఫోన్ చేయండి, మీరు కూడా అటెండ్ అవ్వండి. అర్ధరాత్రి వీళ్ళు పిలిస్తే రండి, లేకపోతే నాకు చెప్పండి. ధైర్యంగా ఉండండి, ఇది 4 రోజులు ఉంటుంది, ఖచ్చితంగా సద్దురూపు ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రచారాలు ఈ ఆందోళన పోవడానికి చీరాల నల్ల టేబుల్ నెట్వర్క్ లో 3 సార్లు హెల్త్ బులెటిన్, ఎంతమందిని క్వారంటైన్ లో తీసుకెళ్లి పెట్టారు, ఐసోలేషన్ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమంది టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, ఈ సమాచారం చీరాల వరకు నేను ఈ రోజు మధ్యాహ్నం నుంచే నవ్య కేబుల్లో పబ్లిష్ చేయబోతున్నాను, చూసుకోండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.